హే హలో గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం అల్లు అర్జున్తో వీడియో కాల్ ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు ఒక వీడియో అయితే షూట్ చేసుకుని పెట్టుకోవాలి. అలా షూట్ చేసుకుని పెట్టుకున్నాక నేను వీడియో ఎడిట్ చేసిన అల్లు అర్జున్ క్లిప్ ఉంటుంది కదా, నేను టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్లోనే ఎందుకు ఇచ్చామని అడుగుతున్నారు, ఎందుకంటే యూట్యూబ్ అనేది కొత్త రూల్ తీసుకొచ్చింది. ఛానల్లో ఎటువంటి వీడియోస్ లింక్ అయినా, వెబ్సైట్ లింక్ అయినా అటువంటి ఇవ్వద్దు, మీరు సోషల్ మీడియా లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇవి కాకుండా మీరు ఏమైనా యాప్స్ గురించి లేదా వెబ్సైట్ గురించి ఇస్తే మీ వీడియో అనేది లేపిస్తున్నారు, అలా చూసి చూసి మీ ఛానల్ కూడా లేపిస్తారు. సో ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, మీకు ఏ లింక్స్ అయినా అక్కడే దొరుకుతాయి, మీరు కూడా జాయిన్ అవ్వండి. సో అలాగే జాయిన్ అయిపోయిన తర్వాత మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక టెలిగ్రామ్ నుండి ప్రో వర్షన్ కైన్మాస్టర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మీకు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు 9:16 పైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసాక మనల్ని హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు పైన మీడియా అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫస్ట్ మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీరు షూట్ చేసుకున్న వీడియో అయితే ఉంది కదా, నేను నా కెమెరాతో షూట్ చేసుకున్న వీడియో ఇక్కడ తీసుకుంటాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా కెమెరాతో షూట్ చేసిన వీడియో అనేది ఇక్కడ తీసుకున్నాను. సో తీసుకుని పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తాను. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ నేను ఫ్రంట్కి వచ్చేస్తాను. సో ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని అయితే ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఇందుకోసం మీరు ఇక్కడ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు మీడియా అని ఉంటుంది, ఈ మీడియాలోకి వెళ్ళేసేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, మీకు డౌన్లోడ్ ఫోల్డర్లో అయితే కనిపిస్తుంది. సో నేను ఎడిట్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. సో ఇలా చేశాక మనకు గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇక్కడ వచ్చేసింది. సో వచ్చేసాక దీన్ని మీరు బ్యాక్గ్రౌండ్ వీడియోకి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇందులో మీరు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని అయితే ఎనేబుల్ చేయాలి. సో ఇందుకోసం మీకు లెఫ్ట్ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీకు క్రోమాకి అనే ఒక ఆప్షన్ కనిపిస్తే ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి దీన్ని అయితే ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేస్తే మనకు ఆ గ్రీన్ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుంది, అక్కడ మన వీడియో అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ అల్లు అర్జున్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మన వీడియో రావడం లేదు. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు స్టార్ట్ అయ్యాక మీరు మీ వీడియో పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక ఇక్కడ మీకు కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, ఈ కత్తెర సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ దీనిపైన క్లిక్ చేయండి, ఆ వీడియో అనేది అక్కడ నుండి వేరైపోతుంది. ఇప్పుడు మీరు వేరే చేసిన వీడియో ఉంది కదా, అక్కడే క్లిక్ చేసి పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, దీనిపైన క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత దీన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకొని ఏదో ఒక మూలకు పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకున్నాక మీకు వీడియో కాల్ అనేది సక్సెస్ అయిపోతుంది, పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ముందుగా ప్లే చేసి చూద్దాం. సో ఈ విధంగా మీరు అల్లు అర్జున్తో వీడియో అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీకు సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇందులో మీకు పక్కన ఆడియో అని ఉంది కదా, ఈ ఆడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నేను ఇక్కడ ఒక సాంగ్ అయితే యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను సాంగ్ అయితే యాడ్ చేశాను, దీన్ని కాస్త నేను అల్లు అర్జున్ సార్ వచ్చినప్పటి కాడికి తీసుకొస్తాను. సో ఇలా తీసుకొచ్చిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు నేను ముందుగా మీకు వీడియో ప్లేస్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సాంగ్ యాడ్ చేసి ఎక్సలెంట్గా అల్లు అర్జున్ సార్తో వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు దీన్ని క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు మీరు మీ దీన్ని మొబైల్ గ్యాలరీకి ఎలా పంపించుకోవాలనుకుంటే ఇక్కడ మీకు షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ షేర్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక కింద ఎక్స్పోర్ట్ అని ఉంది, ఈ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఇది మీకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా కాస్త టైం అయితే తీసుకొని మీకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో మీకు ఒకటి అనౌన్స్మెంట్ ఇవ్వాలి, ఇదే నా లాస్ట్ వీడియో, మీకు ఇంకెవరితోనైనా వీడియోస్ కావాలనుకుంటే
నాకు మెసేజ్ చేయండి, నేను ఆ వీడియోస్ అన్ని ఎడిట్ చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఇకపై నుండి ఈ వాట్సాప్ వీడియో కాల్ అనేది ఎడిట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయను. సో ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.